నెక్స్ట్ కాల్. హలో నమస్తే మేడం. చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు, క్వశ్చన్ అడగండి. ఆ మేడం నాకు పళ్ళన్నీ బాగా పులుపెక్కినాయి మేడం. ఓకే ఆ పళ్ళన్నీ పులుపెక్కినాయి మేడం. రైట్. పులుపెక్కుతున్నాయి అని పళ్ళు చెప్తున్నారు. ఏం తినాలన్నా గానీ నాకు ఓకే. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? పుల్లగా ఉంటుంది మేడం. రైట్. దీన్ని పళ్ళు అరిగిపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది ఒకటి. రెండోది చిగుర్లు కిందకి జారిపోవడం వల్ల లోపల ఉండే వేరు భాగం బయటకి ఎక్స్పోజ్ అయిపోతుంది, దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఏం చేయాలి, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయొచ్చు, లేకపోతే ఒక్కోసారి సమస్య చిన్నగా ఉంటే ఒక సింపుల్ పేస్ట్ ఇవ్వడం ద్వారా కూడా సమస్య సాల్వ్ అయిపోతుంది. సో భయపడాల్సింది ఏం లేదు, సమస్య చాలా చిన్నదే. కాకపోతే ఏంటంటే ఇంత అరిగిపోతున్న ఈ ఏజ్లో అంటే పళ్ళు కొరకడము, బ్రష్ సరిగా చేయకపోవడము, లేదా ఏదైనా మీరు తప్పు చేస్తూ ఉంటారు, అది చిన్నది కరెక్ట్ చేయడం వల్ల ఫర్దర్గా ఇంకా పాడవకుండా ఉంటాయి. సార్ మీరు కూడా ఒకసారి రండి, మేము చెకప్ చేస్తాము, వీలైతే ఒక పేస్ట్ ఇచ్చి చూస్తాము, ఒక 3 వారాలు 1 నెల రోజుల పాటు. ఒకవేళ తగ్గకపోతే అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. పార్థ డెంటల్లో ఫస్ట్ రాగానే ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఆ ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్పడం చాలా అరుదుగా చూస్తారు. పేషెంట్లు అందరూ కూడా చాలా హ్యాపీగా మాతో ఉండడానికి కూడా కారణం అదే. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే సింపుల్ టెక్నిక్స్తో మైనర్ ట్రీట్మెంట్స్తో ట్రై చేసి, ఒకవేళ దాంతో పేషెంట్కి క్యూర్ అవ్వట్లేదు, ఇంకా మోడర్న్ ట్రీట్మెంట్ కానీ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కానీ కావాలి అంటేనే సజెస్ట్ చేయడం జరుగుతుంది. రెండోది చేసే ట్రీట్మెంట్స్ స్పెషలిస్టులు చేస్తారు, అంటే రూట్ కెనాల్ అయితే రూట్ కెనాల్ చేస్తారు, అలాగే మీకు పళ్ళు పెట్టాలి అంటే ప్రాస్థోడాంటిస్టులు చేస్తారు, చిగుర్ల సమస్యలు అంటే పెరిడాంటిస్టులు చేస్తారు. దానివల్ల ఎక్కువ ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ రేట్ ఉంటుంది. మూడోది పర్సనల్ డాక్టర్ ఎవరైతే మీరు మొట్టమొదట చూసారో వాళ్ళు ఫాలోఅప్స్ చేస్తారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎటువంటి పేషెంట్ ఎటువంటి ఇబ్బంది పడినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, దాన్ని మళ్ళీ శ్రద్ధగా వెనక్కి పిలుచుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పేషెంట్ని కంఫర్టబుల్గా ఇంటికి పంపించగలరు. ఇన్ని జాగ్రత్తలు మేము పాటిస్తాం కాబట్టే మెడికల్లో కానీ డెంటల్లో కానీ కేవలం 60-65% మాత్రమే సక్సెస్ రేట్ చూసే ఈ టైంలో మేము 90-95% సక్సెస్ రేట్తో ప్రతి చిన్న ట్రీట్మెంట్ దగ్గర నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వరకు చేయగలుగుతున్నామంటే ఇంత కేర్ తీసుకుంటాం కాబట్టి ఇది జరుగుతుంది.